హాయ్, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేను గట్కేసర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచి రైట్ చూసినట్లయితే ఇది ఉప్పల్ కనెక్ట్ అవుతుంది. స్ట్రైట్ వెళ్తే మనం యాదాద్రి వెళ్ళొచ్చు, వరంగల్ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి యాదాద్రికి ఒక 40 నిమిషాల టైం పడుతుంది. చూద్దాం ఎంతసేపట్లో మనం చేరుకుంటామో. ఇంకోటి, యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఆల్మోస్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. పదండి. ఇప్పుడు మనం యాదాద్రికి వెళ్ళే దారిలో ఉన్నాం. చూడొచ్చు లైట్ గా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంకోటి, ఆ యాదాద్రి గురించి చెప్పినట్లయితే, యాదాద్రి 2016లో తెలంగాణ ప్రభుత్వం ఈ యాదాద్రి పునర్నిర్మాణ పనుల్ని చేపట్టింది. ఇప్పుడు 2021 కాబట్టి దాదాపు 6 సంవత్సరాలు కావస్తోంది. మే నెలలో ఆలయ ప్రారంభ ముహూర్తం కూడా ఖరారైనట్టుగా తెలుస్తోంది. పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 14 సార్లు స్వయంగా యాదాద్రి వెళ్ళి అక్కడి పనుల్ని పర్యవేక్షించారు. యాదాద్రి టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వచ్చాం మనం. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ యాదాద్రిని యాదగిరి గుట్టగా పిలిచేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చారు. ఇది తెలంగాణ తిరుమలగా కూడా యాదాద్రిని పిలుస్తారు. మార్గం గుండానే యాదాద్రి క్షేత్రానికి చేరుకుంటారు. గాలి గోపురం నుంచి ఎడమ వైపు తిరిగితే చాలు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన అభివృద్ధి పనులు మన కళ్ళను చిగేల్బనిపిస్తాయి. చూడండి, పచ్చికను ఒంటికి ఆభరణంగా అద్దుకొని కనువిందు చేస్తున్న యాదాద్రి కొండను చూడండి. ప్రకృతి కాంత విరచిమ్ముతున్న ఆ సోయగాల్ని చూడండి. ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే కొండపైన కొలువైన నారసింహుడి సన్నిధికి తీసుకెళ్లే ఘాట్రోడ్డు మార్గం వస్తుంది. వాహనంలో వచ్చేవారిని ఈ మార్గం నేరుగా స్వామివారి చెంతకు చేరుస్తుంది. కారు దిగిన వెంటనే బాలాలయంలో కొలువైన నారసింహుడి దర్శనానికి దారి
చలువ పందిళ్లతో ఎదురుపడుతుంది. ఎటు చూసినా భక్తి భావమే, ఎవరి నోట విన్నా ఓం నమో నారసింహ నామస్మరణే వినిపిస్తుంది. మొక్కులు తీర్చుకునేవారు కొబ్బరికాయలు కొంటారు, అర్చనలు చేసేవారు పూజా సామాగ్రిని తీసుకుంటారు. ఆ తర్వాత చలువ పందిళ్ల నీడలో నడిచి స్వామివారి క్షేత్రానికి చేరుతారు. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహచారి మనతో ఉన్నారు. చారి గారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. థ్యాంక్ యూ అండి. ఆలయ చరిత్ర గురించి, స్థల పురాణం గురించి క్లుప్తంగా చెప్పండి భక్తులకి. తప్పకుండా అమ్మా. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవ శాలిని నిత్య వైభవ ధాత్రేయ శ్రీ నృసింహాయ మంగళం. పూర్వకాలం లోపల హిరణ్యకృష్ణుడి ఉదయం తర్వాత భూలోకంలో తన నిజ నివాస స్థానం ఎక్కడ అని స్వామి ఆలోచించుకుంటే ఆదిశేషుడు తన పడగలపైన ఉన్నటువంటి అమూల్యమైన రత్నాన్ని నేలకు విధిస్తే అది దండకారణ్యంలో సంప్రాప్తమైంది. దానిపైన స్వామివారు ఆవహించి ఈ యాదపర్వతం పైన ఆనాడు యుగ యుగాల క్రితం వేం చేసి ఉన్నాడు. ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాదమహర్షి తపస్సు చేస్తే స్వామి వెలిసినందున ఈ క్షేత్రానికి యాదాద్రి అనేటువంటి పేరు జగత్ ప్రసిద్ధి చెందినది. ఓకే, ఇంతకు ముందు ఆలయానికి ఇప్పుడు ఆలయానికి చాలా వ్యత్యాసం ఉంది కదా, దాని గురించి కూడా క్లుప్తంగా. తప్పకుండా అమ్మా. గతంలో ఉన్నటువంటి ఆలయం అదొక మహావైదుష్యం. ఆనాటి కాలానికి అది ఒక వైదుష్యం. ఈనాటి కాలానికి నిజంగా చెప్పాలి అంటే మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక నిజమైన అభినవ ప్రహ్లాదుడుగా మేము భావిస్తాం. వారి మనోసంకల్పంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంగా ఉండే రకంగా శాశ్వతంగా 1000 కోట్లతో 1000 విధాలుగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఒకే ఒక మాట, ఆ పైనున్న స్వర్గానికి ఇది ఉప నిజ ప్రతిలాగా, భూలోక వైకుంఠంలాగా ఈ ఆలయం ఉంటుందమ్మా. మన వెనకాలే బాలాలయం ఉంది కదా, బాలాలయం గురించి చిన్నగా భక్తులకు అర్థమయ్యే విధంగా. బాలాలయము అనగా ఒక స్వామివారికి దేవాలయం జీర్ణోద్ధారణ పూర్వకంగా పునర్నిర్మాణం చేయాలంటే స్వామివారిని బాలాలయంలో వేంచేపు చేసి ఆలయ నిర్మాణాలన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చేయడం జరిగింది. ఇది బాలాలయమైనా కూడా మహాబల సమన్వితమైనటువంటి దేవాలయం. స్వామివారు వారే, భక్తులు వారే, ఏమీ తేడా లేదు. కాకపోతే అది ప్రధానాలయం, ఇది ఉపాలయం. ఉపాలయంలో స్వామివారు వేం చేసి ఉన్నారు, ప్రధానాలయం నిర్మాణం జరుగుతుంది అంతే అమ్మా. ఇంకోటి శివాలయం ఉంది ఇక్కడ, విష్ణు పుష్కరణి ఉంది. ఈ రెండింటి మహత్యం గురించి చెప్పండి. శివాలయం ఈ పర్వతం యొక్క అభివృద్ధి గురించి, పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామి వారు కూడా తపస్సు చేస్తుంటాడు. శివం పరమ భాగవతాంశ్వరామి భాగవతోత్తముల వర్గంలో శివుడు కూడా భాగవతోత్తముడు అని చెప్పి నమ్మాళ్ళు వారు చెప్పడం జరిగింది. ఇక్కడ క్షేత్రానికి పరిపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు, యాద మహర్షికి లక్ష్మీ నృత్య మహామంత్రాన్ని ఉపదేశం చేయడం వలన ఆంజనేయ స్వామి వారికి క్షేత్రాధిపత్యము, జలాధిపత్యము, ఆచార్యత్వము కూడా ఈ క్షేత్రంలో సిద్ధించాయి. థ్యాంక్ యూ స్వామి. యాదాద్రి ఆలయ ఈవో గీతా గారు మనతో ఉన్నారు. గీతా గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, అప్పటికి ఇప్పటికి నాకైతే చాలా తేడా కనిపిస్తుంది, చాలా చేంజ్ ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది మన యాదాద్రినే అన్నట్లు ఉంది. వచ్చినప్పుడు మేము ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్
ఓకే, భక్తులందరికీ దర్శన భాగ్యం ఎప్పుడు మేడం? ఆలయ పునః ప్రారంభోత్సవం ముహూర్తం ఎప్పుడు? పెద్దలు జేఎర్ స్వామి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసి మనకు చెప్తారు. బహుశా తొందరలోనే ఉంటుంది. ఓకే, నాకు షార్ట్ గా చెప్పండి మేడం, గతంలో యాదాద్రికి ఇప్పటికి యాదాద్రికి వ్యత్యాసం చెప్పమంటే ఎలా చెప్తారు? గతంలో యాదాద్రి అనేది ఒక ప్రాంతీయంగా మాత్రమే గుర్తింపు ఉండి, అంటే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి, స్థానికులకి మాత్రమే తెలిసి ఉన్న ఆలయం. ఇప్పుడు యాదాద్రి ఆలయం అనేది ప్రపంచ పటంలో నిలబడే ఆలయం. ఆ స్థాయిలో మనం నిర్మించడం జరిగింది. దాదాపుగా కాకతీయుల పీరియడ్ తర్వాత మళ్ళీ పూర్తిగా రాతితో కట్టడం, ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఎత్తున స్టోన్తో కట్టడం అనేది యాదాద్రి ఆలయమే. అది కూడా ఒక చిన్న కొండని మేము వెడల్పు చేసుకుని, హాఫ్ ఏకర్లో ఉన్న ఆలయాన్ని మేము దాదాపుగా 4 ఎకరాలకి విస్తరింపచేసి, మళ్ళీ ఆగమశాస్త్రబద్ధంగా 4 వైపులా మాడవీధులు అవన్నీ వచ్చేలాగా, ప్లస్ స్వయంభూ స్వామికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మొత్తం ఆలయాన్ని చుట్టూ విస్తరింపచేస్తూ చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు వివిఐపీల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు ఇక్కడ వసతి సౌకర్యాలు అన్నీ ఆల్మోస్ట్ సమకూరినట్టేనా మేడం? అన్నీ కూడా ప్రతి విషయాన్ని కేర్ తీసుకుని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివిఐపీలు ప్రపంచ నలుమూలల నుండి అందరినీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, వారందరూ వచ్చి ఇక్కడ వసతి ఉండే విధంగా గెస్ట్ హౌజ్ల నిర్మాణం అంతా కూడా ఆల్రెడీ పూర్తయింది. రెసిడెన్షియల్ విల్లాస్తో పాటుగా సామాన్య ప్రజలు ఉండడానికి డార్మెటరీస్ దగ్గర నుండి మొదలు పెడితే అన్ని రకాల స్థాయిలకు తగినట్లుగా రూమ్స్, వసతి గృహాలు నిర్మాణం ఆల్రెడీ పూర్తయింది. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతుంటాయి. అంటే ఈ మెయిన్ టెంపుల్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి బాలాలయంలో చేస్తున్నట్టున్నారు కదా? అవునండి, నెక్స్ట్ ఇయర్ మెయిన్ టెంపుల్లోనే జరగబోతున్నాయి అని అనుకుంటున్నాము ఇప్పటికైతే. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఎదురు చూస్తున్నాం, మాతో పాటు భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే, మనకి ఆ ప్రధాన ఆలయంలో శిల్పీ పనులన్నీ కూడా పూర్తయ్యాయి, అందుకని ఇక తొందరలో మళ్ళీసారి బ్రహ్మోత్సవం మాత్రం ప్రధాన ఆలయంలో. మీరు ఈవోగా ఉన్న టైంలో ఈ ఆలయ పునః ప్రారంభం జరుగుతోంది, మీకు ఎలా ఉంది? ఇస్ రియలీ, అంటే అసలు నేను మాటల్లో కూడా ఇది చెప్పలేను నా ఫీలింగ్ని. ఆ దేవుడి యొక్క అనుగ్రహము, ఆ దేవుడు మన ముఖ్యమంత్రి రూపంలో అలాగే ప్రభుత్వం రూపంలో నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఈ స్వామివారి అనుగ్రహం నా అదృష్టం. ఇప్పుడు నెక్స్ట్ అంటే 2 మంత్స్లో ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఆలయ ఈవోగా మీరు భక్తులకు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విజిట్ చేసి పరిశీలనకు వచ్చిన సమయంలో అందరూ అడిగినప్పుడు మే నెలలో మనం చేసుకుందాము అనే మాట చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం ఇంకొక 2 నెలల్లో ఓపెన్ చేసుకుంటామని అనుకుంటున్నాము. అది కనుక జరిగితే ఇంకా అసలు ఇప్పటి నుండో భక్తులందరూ స్వయంభూ స్వామి దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి కలలు ఫలించి స్వామివారి దర్శనాన్ని అందరికీ ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించినందుకు. ఓకే, మరో 2 నెలల్లోనే మీరనుకున్నట్టు, మేము అనుకున్నట్టు భక్తుల కళ సాకారం కాబోతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మెట్ల మార్గం నుండి శివాలయానికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు శివుడు స్వయంభూగా వెలిశారని భక్తులు అంటుంటారు. ఇక్కడ స్థల పురాణం కూడా అదే చెప్తుంది. ఈ మెట్ల ద్వారా శివుణ్ణి దర్శించుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటివి తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశారని చెప్తారు కదా, ఇంకా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మా పూర్వీకులు, పెద్దవాళ్ళు ఇప్పటికీ 3-4 తరాల నుంచి ఉద్యోగం ఇక్కడ స్వామివారికి అర్చనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే అసలు స్వామివారు ఎక్కడ ఎప్పుడు వెలిశారు ఏంది అనేది వాళ్ళకే సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇందులో విశేషం ఎక్కడ కానీ మనం శ్రీశైలం కానీ, వేములవాడ కానీ ఇటువంటి శైవ క్షేత్రాలలో ఎక్కడ తీసుకున్నా కానీ శివుడు, పార్వతి మాత్రమే, ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇక్కడ గంగా, శివుడు, పార్వతి ముగ్గురు ఉండడం స్పెషల్ విశేషం ఇక్కడ. అందులో ఎక్కడ కానీ ఇక్కడ స్వామివారు ఎక్కడైతే అంటారో, ఇక్కడ నరసింహస్వామి అక్కడ, లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి, ఇవి హరిహర క్షేత్రం అని దీనికి విశేషంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మ ఎక్కడ నుండి వచ్చారు? బీహెచ్ఎల్ నుంచి అండి. హైదరాబాద్? హైదరాబాద్. ఎప్పుడు వస్తుంటారా?
ఈ మధ్య రాలేదు కొద్దిగా ప్రాబ్లం ఉండి ఆరోగ్యము హెల్త్ ప్రాబ్లం ఉండి రాలేకపోయాను ఇప్పుడు దర్శించుకుందామని కష్టపడొచ్చాను మా కేసీఆర్ గారు మంచిగా చాలా బాగా చేస్తున్నారు న్యూస్ లో చూస్తున్నాము అంటే మీరు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చారని చెప్తున్నారు అంటే ఇంత ముందు మీతో మాట్లాడినప్పుడు 15 సంవత్సరాలు అన్నారు కదా డెవలప్ అయింది ఓకే మరో 2 నెలల్లో దీనికి ఆలయ ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది అంటే వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేస్తున్నాము అంత అయినా కొద్దాం అనుకున్నాం కానీ ఒకసారి దర్శనం చేసుకొని పోదాం రైట్ సైడ్ లోనే మీరు చూడొచ్చు ఇంకా కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది మర్చిపోకండి హరిత టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి